ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. క్రీస్తుని అనుసరించినప్పుడు అందరూ పొందలేని ఎన్నో విశేషాధికారాలను పొందుతారు. అయితే మనం కొన్ని త్యాగాలను చేయవలసి ఉంటుంది. పూర్ణంగా దేవుణ్ణి ప్రీతిపరిచి పూర్ణంగా ఆయన్ని అనుసరించడానికి యోహాను 5:41. నాకీ వచనం ఎంతో ఇష్టం. దీన్ని చూడండి, నేను మనుషుల వల్ల మహిమ పొందువాడను కాను, మనుషుల గౌరవాన్ని కోరను, ఇహలోక గుర్తింపు కోసం పాకులాడను. ఇక్కడ ఏసు మాట్లాడుతున్నాడు. దానిమీద ఫోకస్ ఉంచండి, పాకులాడడం. దీన్ని నిజంగా ఈరోజు దీన్ని అధ్యయనం చేసేంతవరకు చూడలేదు. ప్రజలు మిమ్మల్ని ఇష్టపడాలని అనుకోవడంలో తప్పులేదు. అది ఎంతో సహజమైన సహజభావం. నేనంటే ఇష్టమే కదా, అవునా? అంటే అందరం కోరుకుంటాం. చూడండి, నేను చెప్పేది విని మీరు సంతోషిస్తారనుకుంటా, మిమ్మల్ని బాధ పెట్టేది ఏది చెప్పకుండా ఉండాలి. అందరూ మనల్ని ఇష్టపడాలనుకుంటాం, అయితే దానికోసం పాకులాడను. చూడండి, నేనది పొందనక్కర్లేదు. నేను అలా చేసిన సమయం ఉంది. అలాగే మీరు ఉండి ఉంటారు. ప్రజల్ని చూసినప్పుడు వాళ్ళ అంగీకారాన్ని కానీ పొందకుంటే అప్పుడు మీరు చేసేది మార్చడం ఆరంభిస్తారు. కమాన్, మీ హెయిర్ కట్ని మారుస్తారు, బట్టలు వేసుకునే స్టైల్ని. ఎంతమంది బోధకులు దేవుడు వారి నోటిలో ఉంచుతున్నాడు అని నమ్మేది బోధించారని అనుకుంటారు? ఎందుకంటే వాళ్లకు భయం, అలా కానీ చేస్తే వాళ్ళ సభకు వచ్చే సంఖ్య తగ్గిపోతుందేమో అని. చాలా ఎక్కువగా అది దేవుణ్ణి బాధిస్తుంది. మన మనిషి భయానికి తల వంచితే దేవుడిని అనుసరించకుండా. ఆమేన్. నేను ఎవరిని బాధ పెట్టాలనుకోను. అయితే తెలుసా, యేసు ప్రజలను ఎల్లప్పుడూ పెట్టేవాడు. అది నిజంగా ఆయన ప్రత్యేకతలా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఆయన అలా దాదాపు కావాలనే చేసినట్లుంది. చూడండి, బహుశా సంకల్పంతోనే పరిసయ్యుల మధ్యకెళ్ళి సబ్బాద్దినాన్న ఒకరిని స్వస్థపరిచాడు వాళ్ళందరినీ కదిలించడానికి. ఆమేన్. కనుక చూడండి, నేను ఇప్పటికీ దేవుడు నాతో సరిగ్గా ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అయితే బహుశా నేను ఒకలా యునీక్గా ఉంటాను, ఎంతో ధైర్యంగా కూడా. తెలుసా, ఇక్కడున్నాను, దీంతో డీల్ చెయ్యి, లేదా నీకేమిష్టమో అది చెయ్యి. అయితే చూడు, ఇదిగో నేనింతే. ఒక విషయం తెలుసా, బహుశా ఇప్పుడు నన్ను దేవుడు యూజ్ చేసే ప్రజల కంటే వేరే ఏది ఆశ్చర్యపరచదు. అది కేవలం నవ్వేలా చేస్తుంది, కొన్నిసార్లు ఏడవాలనిపించేలా. మీ డెస్టినీని మనిషి భయం దొంగిలించకూడదు. మనిషి ఇచ్చే గౌరవాన్ని కోరుకోకండి. వచనంలో యేసు మనుషుల వల్ల మహిమ పొందువాడను కాను అన్నది నాకు ఇష్టం. మీకు అది నచ్చలేదా? అది ఒకలా ఎలా అంటే, ఆయన తిన్నగా ద్వారం బయటకు వచ్చి ఆ ఒక్కదాంతో చెప్పేశాడు. ఈరోజు మీరు ఆలోచించండి, ప్రతిరోజు దేవుణ్ణి ప్రీతిపరచడానికి జీవిస్తున్నారా? ఒక క్రైస్తవునిగా ఉండడం అంటే అర్థం అదే, మనం ఆయన కోసం జీవించడం. ఆయన కోసం, దాని అర్థం మనకు బంపర్ స్టిక్కర్ ఉండి మెడలో క్రాస్ని వేలాడేసుకుని ఒక వర్గంలో జాయిన్ అవ్వడం కాదు. మనం ఆయన్ని అనుసరించాలని అర్థం. యేసు అన్నాడు, ఎవరైనా నా శిష్యునిగా ఉండాలంటే తన సిలువనెత్తుకుని నన్ను అనుసరించండి. బహుశా ప్రపంచంలో మీరు గతంలో ఉన్నంత ప్రసిద్ధి చెందలేదేమో ఆ సిలువ. అయితే తెలుసా, మీరు 10 ఫ్రెండ్స్ని పోగొట్టుకుంటే దేవుడు తిరిగి మీకు మీ జీవితంలో 10,000 మంది ఫ్రెండ్స్ని ఇస్తాడు. కొలసా 1:10. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. మనం ఇక్కడ ఆగి 4 భాగాల సిరీస్ చేయవచ్చు.
మన సంభాషణ అంతటిలోనూ దేవుని ప్రీతిపరచాలనుకుంటామా? మన రహస్యాలోచన జీవితంలో దేవుని ప్రీతిపరచాలనుకుంటామా? మన వస్త్రధారణతో ప్రీతిపరచాలనుకుంటామా? అందరూ ఒకలా చుట్టూ ఇలా చూస్తున్నారు. దాన్ని అక్కడ ఒక నిమిషం అలాగే ఉండనిస్తాను. అవును, అందరూ వచ్చేస్తారు. నన్ను చూడండి, మీరు అందరూ కాదు. మీరు క్రీస్తుని అనుసరించినప్పుడు అందరూ పొందని ఎన్నో విశేషాధికారాలను మీరు పొందుతారు. అయితే దేవుణ్ణి పూర్ణంగా ప్రీతిపరిచి ఆయన్ని అనుసరించడానికి మీరు కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది. ఆమేన్. కనుక దాన్ని మీకు హోంవర్క్గా వదిలేస్తాను. నాకు తెలుసు మిమ్మల్ని నేను ఒకలా భయపెడుతున్నాను, కానీ నిజంగా కాదు. మీరు వచ్చినప్పుడు మీకు తెలిసి ఏం పొందుతారు? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోనవలను. 1 తెస్సలొనీకయులు 2:4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుంచే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. నా పూర్తి సామర్థ్యంతో నేను ఇక్కడ పైకి వచ్చినప్పుడు దేవుడు నా నోట ఉంచిన దాన్నే చెప్తానని నమ్ముతాను. బహుశా అందుకనే కొన్నిసార్లు అది కొంచెం ఎలా అంటే, చూడండి నిజంగా అదెంతో విచారకరం. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరం కూర్చుని ఇలా అనడం, నాకు తెలుసు దేవుణ్ణి ప్రీతిపరిచే పనులు చేయడం లేదని. ఈరోజు వచ్చినందుకు సంతోషంగా లేరా? ఎందుకంటే చూడండి, దీన్ని నేను ధైర్యంగా చెప్పడానికి ఉన్న కారణం ఇదే. ఎందుకంటే ఎంతగా దేవుణ్ణి ప్రీతిపరిస్తే అంత సంతోషం. అదెలాంటి, అవును మీరు శారీరకంగా దేనో వదిలివేయవచ్చు, అయితే మీ జీవితంలోని ఆత్మిక వైపున ఏదో పొందుతారు. నేను దాన్ని నమ్ముతాను. మనం ఎంత ఎత్తుగా ఆత్మికంగా వస్తామో అప్పుడు కొంచెం ఎక్కువగానే మన శరీరం సిలువ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అది ఒక క్రమమే. ఎప్పుడూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మన మార్గం మరింత మరింత ఇరుకుదైపోతుంది. అలాగే దేవుడు ఈరోజు దేనికోసం మిమ్మల్ని ఇక్కడికి పంపినా ఈరోజు ఆయన దాన్ని కొంచెం ఇరుగ్గా చేస్తాడు. అయితే ఎవరి నుంచి ఏమి తీసుకోవడానికి కాదు, మీరు దేన్ని అడుగుతున్నారో దాన్ని ఇవ్వడానికే. నా ఆనందం ఎక్కడుంది? నాకు మరింత శాంతి కావాలి. నాకు తెలుసు మ్యాన్, అక్కడికి వెళ్ళాను, అలా చేశాను. ఆ పర్వతాల చుట్టూ కోట్ల సార్లు తిరిగా. తిరస్కరిస్తారన్న భయం, ప్రజలు తిరస్కరిస్తారన్న భయం భయంకరమైనది. నిజం చెప్పాలంటే తిరస్కారం బాధగా ఉంటుంది. నేను ఇక్కడ నిల్చుని నిర్భయంగా చెప్పగలను, చర్చ నుంచి నన్ను వెళ్ళిపోమన్నారని ఫ్రెండ్స్ దూరమయ్యారు. కుటుంబ సభ్యులు కూడా నిజంగా పూర్తిగా మా నిర్ణయంతో అంగీకరించలేదు. మేమున్న వర్గాన్ని వదిలి వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోలేదంతా తెలుసా. నేను మాత్రం అంటే అక్కడ ఉండడం నాకు ఇష్టమే, కానీ వాళ్ళు బయటకు నెట్టేశారు. కనుక లేను. చూడండి, నిజంగా అది నచ్చి వెళ్ళడం కాదు, అది ఎలా అంటే వెళ్ళు లేకుంటే షట్ అప్ అప్పుడు మూసివేయడం నా ఎంపిక కాదు. కనుక బహుశా నేను ప్రపంచంలో ఎక్కువ జ్ఞానాన్ని యూజ్ చేయలేదు తెలుసా. కొన్నిసార్లు దేవుని అగ్ని మిమ్మల్ని తాకినప్పుడు మీరు ఎలా అంటే, బాక్స్లో అతి తెలివైన బ్లాక్లా ప్రవర్తించుకోవు. కానీ అది దేవునికి కొంచెం వైల్డ్ ఫైర్ ఉంటుంది, అసలు లేకుండా ఉండే కంటే. కనుక కొంచెం టైం పట్టింది, కానీ నేను సరిచేయబడి సరైన మార్గంలోకి వచ్చాను. ఇంకా తెలుసా, వెనక్కి తిరిగి చూసి అనుకుంటా బహుశా అలా అనకుండా ఉండాల్సింది, నేను అది చేయకుండా ఉండాల్సింది. అయితే నా మనసు రైట్, ఖచ్చితంగా అందరూ నన్ను తిరస్కరించడం అంత విలువైంది కాదు.
అయితే ఒకటి చెప్తాను, నేను ఇక్కడ నిల్చొని ఇప్పుడు చెప్పగలను. అవును, నా ఫ్రెండ్స్ దూరం అయ్యారు. హీ హీ హీ. అయితే బాధగా ఉండేది, అంటే పేగులు కదిలించి వేసేంత బాధగా, తిరస్కారం బాధగా ఉంటుంది. నిజాయితీగా ఇప్పుడు వెనక్కి తిరిగి నిజం చెప్పాలి. ఏమనంటే నిజంగా నేను అది ఎలా చేశానో తెలియదు. ఎందుకంటే గతంలో నేను ఎక్కువగా ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచించేదాన్ని. అదంతా కేవలం దేవుని కృప వల్లే అలా చేయగలిగాను. నిజంగా నేను చేయగలిగాను. అయితే నాకు గుర్తుంది, నిజంగా గుర్తుంది, మా కిచెన్ నేల మీద మోకాళ్ళు నీతిని గురించిన ఒక సందేశాన్ని వినడం. అంటే అటువంటిది ఎన్నడూ వినలేదు. నీతిగా ఉంటాను, దాన్ని ఎన్నడూ వినలేదు. విన్నదంతా కేవలం నేను ఘోరంగా దుఃఖంగా కుళ్ళిపోయిన పాపిని. దేవునితో నీతిగా ఉన్నాను, దేవునితో తప్పుగా లేను. నీతి అనే విషయం మీద బోధన విన్నాను, అర్థం కూడా కాలేదు. నా బుర్రకు అది అసలు అర్థం కాలేదు. బోధకుడు 2 కొరింథీ 5:21 నుంచి బోధిస్తున్నాడు. ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసము పాపంగా చేస్తాను. నేను నీతిగా ఉన్నాను, అదేదో నా పనుల్లో నేను నీతిగా ఉన్నాను అనడం కాదు. ఎప్పుడు అన్ని తప్పులే చేస్తుంటాం. మనకు దేవుని నీతి అనేది ఇవ్వబడింది. బైబిల్ చెప్తుంది దాన్ని ధరించాలి ఒక వస్త్రంలా అని. కనుక మీరు కానీ దాన్ని ధరించి వేసుకుంటే దాన్ని దావా చేయాలి. క్రీస్తులో మీరెవరో, అది క్రీస్తులో, క్రీస్తులో మనలో కాదు, క్రీస్తులో. అయితే ఏదేమైనా నేను ఈ బోధను విన్నాను, విని మ్యాన్ నాలో ఏదో జరుగుతుంది. నా బుర్రకు అసలు ఏం అర్థం కాలేదు. నాలో ఏదో జరుగుతుంది. ఇప్పుడు నాకు ఈ నష్టాల బెదిరింపులన్నీ ఉన్నాయి. నేను నిర్ణయం తీసుకోవాలి. నేను ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. నాకు తెలీదు అది టీవీని చూసి ఎవరైనా లేక ఇక్కడున్నవారో అయితే మీకు తెలుసు దేవుడు ఏదో చేయడానికి ట్రై చేస్తున్నాడని. మీ జీవితం మీద దేవుని పిలుపు ఉందేమో, ఏమో దేవుడు బయటికి అడుగు వేయమంటున్నాడేమో. వేసి ప్రజలకు అర్థం కాంది, మీకు తెలిసినదేదో చేయడానికి. 100% ఖచ్చితంగా తెలీదు దేవుని నుంచి వింటున్నారని అయితే ఆయన మిమ్మల్ని ఒంటరిగా వదలడని అనిపిస్తుంది. ఈ వారాంతంలో తప్పులు చేయడం వలన కలిగే భయం గురించి మాట్లాడుకుందాం. ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. మీరు కానీ ఎన్నడూ రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే ఆత్మికంగా ఎన్నడూ పరిణితి చెందలేరు. నేను చాలా రిస్క్ చేశాను హాని పొందగలిగేలా. నిజంగా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అయితే నిజంగా అది దేవ్ నేను కలిసి తీసుకున్నాం. దేవ్ ప్రజలు ఏమనుకుంటారో అన్న దాని గురించి పట్టించుకోరు. తన వైపున ఒక ప్లస్ పాయింట్ ఉంది. అంటే తప్పుగా అనడం లేదు, పట్టించుకోరు అంతే. చూడు, వాళ్ళు ఆలోచించేదానికి నేను బాధ్యుని కాదు. నేను అలా ఉంటే బాగుండు, కానీ నేను బాధ నుంచి వెళ్ళాలి. ఏస్తో బహుశా నేను మీకు బోధించడానికి, అది మీ తప్పు నాది కాదు. అయితే ఒక పాయింట్ని చెప్తున్నాను. ఏమంటే ఇది కేవలం ఓకేలా, కష్టమో లేదు, మౌనంగా ఉంటాను. ష్యూర్, అవును అర్థమైంది. ఎలాంటి కదలికలు చేయను, మౌనంగా ఉంటాను. అయితే మధ్య నుంచి వెళ్ళాను, ఇప్పుడు ముగింపుని ఆనందిస్తున్నాను. ఆమేన్. మధ్య నుంచి వెళ్ళడం అనే ఆ పూర్తి ఆలోచన నాకెంతో ఇష్టం. దేవుని వాక్యంలో ఎన్నో గొప్ప వచనాలున్నాయి, ఎన్నో అద్భుతమైన విషయాలు. మీ జీవితంలో అభివృద్ధి చెందే ప్రతి చోట అపవాది తిరస్కారాన్ని యూజ్ చేస్తాడు. తర్వాత అడుగు వేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఎంతమందికి తెలుస్తుంది మీరు తర్వాత అడుగు వేయబోతున్నారని? చూడండి, మీరు ఈరోజు వింటున్నది బహుశా నేను అనుకుంటాను మీరు వినే దేవుని వాక్యం ధైర్యంగా జీవించడానికి నిర్ణయం తీసుకోవడంలో సహాయం చేస్తుంది. ముందుకు సాగి అడుగు వేసి తెలుసుకోవడానికి, బుద్ధిహీనపు పనులు లేక పిచ్చి పనులు లేదా వింతైనవేవో చేయడానికి సలహాని ఇవ్వడం లేదు. చూడండి,
ఒకవేళ 20 మంది ఆత్మీకంగా పరిణతి చెందిన వారు చెప్తుంటే ఎన్నో తప్పులు చేస్తున్నారని వెనక్కి తగ్గి కొంచెం ఎక్కువగా ప్రార్థించడం మంచిది. అయితే ఒకవేళ ఏదేమైనా దేవుణ్ణి అనుసరించిన వాళ్ళు కానీ చెప్తుంటే మీకు తెలుసు, అంటే మీరు మీకు వ్యతిరేకత అనేది ఎట్నుంచి వస్తుందో చూడాలి. నేనేదో మీరు ఎదురు తిరిగి ఎవరి మాట వినకూడదని సలహాని ఇవ్వడం లేదు, కానీ ఇంకెవరో అనుకున్నట్లుగా మీరు మీ జీవితాన్ని జీవించడానికి ట్రై చేయడం కంటే హీనమైనది ఏది ఉండదు. వాళ్ళు మీరుండాలి అనుకున్నట్లు ఉండడం, వాళ్ళు కోరుకున్నట్లు, వాళ్ళు ఇష్టపడినట్లుగా మీరెలా ఉండాలి, త్వరలోనే మీ గుర్తింపు పోతుంది, మీరు అసలు ఎలా ఉండాలో కూడా తెలియదు. కష్టమింది చేయడం మనకు మంచిది, నిజంగా మంచిది. ఏదో కష్టంగా ఉన్నందున దాని అర్థం దాన్ని చేయకూడదని అనుకోకండి. దేవుడు సంకల్పంతో మన మార్గంలో కష్టాలను ఉంచుతాడు. బైబిల్ యెషయా 41లో చెప్తుంది, మిమ్మల్ని కష్టాలతో దృఢపరిచెదను. మన యెషయా 41:10 చూద్దాం. తెలుసా మీ బిడ్డ పళ్ళు వచ్చేప్పుడు ఏమన్నా అమలాలనుకుంటుందో, ఏదైనా గట్టిదాన్ని. మీ పప్పికి పళ్ళు వచ్చేప్పుడు ఏమి నమలాలనుకుంటుంది? మనకు ఆత్మికమైన పళ్ళు వస్తుంటే కష్టమైన పనులు చెయ్యాలి, క్లిష్టమైనవి. ఆమేన్. ఏ వచనం చూడమన్నాను? యెషయా 41:10. చూడండి, నిజంగా ఇదెంతో గొప్ప వచనం. భయపడకము, భయపడటానికేం లేదు. నేను నీతో ఉన్నాను. తెలుసా నిజంగా అదొకటే కారణం దేవుడు మనకిచ్చేది, భయపడకండి నేను మీకు తోడున్నాను. భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నేను నిన్ను కష్టాలతో బలపరచుదేను, నిన్ను నేను బలపరుతును. దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు నిజంగా మీకు కష్టంగా ఉన్న విషయాలు 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని అసలు విసిగించలేవు. అంటే నిజంగా అవి మిమ్మల్ని ఏం చేయలేవు. అయితే అవి 5 ఏళ్ల తర్వాత కూడా మిమ్మల్ని బాధిస్తాయి, ఒకవేళ ఇప్పుడు వాటి నుంచి పారిపోతే. కనుక అది ఆధారపడింది, మీరు 5 ఏళ్ల తర్వాత కూడా ఇలానే ఉండాలా లేక దేవునితో దాని నుంచి వెళ్తారా అనేది. కొంచెం రిస్క్ తీసుకుని జీవించడం. ఎందుకు రిస్క్ తీసుకోమంటున్నానో తెలుసా? ఎందుకంటే దేవుడు మన కోసం ఏం చేస్తాడో తెలుసుకోవడానికి ఇదొక్కటే మార్గం, అలాగే ఏం చేయడు. నా సంగతి చెప్తాను. దేవుడు నా జాబ్ను వదిలేసి పరిచర్యలోనికి వెళ్ళమని చెప్తున్నట్లు నాకు అనిపించినప్పుడు, చెప్పాలంటే నాకు 42 ఏళ్ళు, ఈ పరిచర్య ఆరంభించినప్పుడు నాకు 2 టీనేజర్లు, 1 బేబీ ఉన్నారు. కనుక దేవుని కోసం ఏం చేయలేమని చెప్పకండి, ఎందుకంటే వయసు అయిపోయింది లేదా పిల్లలంతా చిన్నవాళ్ళనో లేక తెలుసుగా. మీకు విషయం చెప్తాను, దేవుని కోసం కోరిక ఉంటే పిచ్చి పనులు చేసేలా చేస్తుంది. ఆమేన్. అయితే దేవుడు నాకు సపోర్ట్ చేస్తాడని తెలుసుకున్నా, ఆయన నాకు ద్వారాలు తెరుస్తాడని తెలుసుకున్నాను, నేను పోగొట్టుకున్న ఫ్రెండ్స్కి బదులుగా మళ్ళీ ఇస్తాడని, ఎందుకంటే నన్ను నేను రిస్క్లో పెట్టుకున్నా, తెలుసుకున్నాను అవును నేను తప్పయ్యే అవకాశం ఉందని, దేవుడు అసలు దాటించడేమో అని. అయితే సేఫ్ జోన్లో ఆ గ్రే ఏరియాలో జీవించడం కంటే హీనమైన చోటు లేదని. భయం వద్దు, భయపడడానికి ఏం లేదు. ఇప్పుడు ఈరోజు ముగించే ముందు మీకోసం 4 వచనాలను చదువుతా, అసలైతే మీకోసం వాటిని చదవను, అందరం కలిసే వాటిని చూద్దాము. వీటిని చూస్తుండగా దేవుణ్ణి నమ్ముతాను, మీ హృదయాల్లో ఏదో జరుగుతుంది అని, అది మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. ఏమనంటే ఏ వ్యక్తి కంటే కూడా దేవుడే గొప్పవాడని. దేవుడు మీ పక్కన కానీ ఉంటే ఆయన ఉంటాడు, ఆయన ఉన్నాడు అన్నాను. అవును, మీతోనే మాట్లాడుతున్నాను. అవును, పాపివైన నీతో కూడా దేవుడు నీతో ఉన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే ఇంకా క్రీస్తుకి తన జీవితాన్ని అంకితం చేయని వ్యక్తి కూడా దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన బ్రతిమాలుకుంటున్నాడు.
దేవుణ్ణి నీకున్నాడు. దేవుడు నా పక్షానుంటే నాకు వ్యతిరేకంగా ఎవరు రాగలరు? దేవుడు నా పక్షాన ఉంటే ఎవరికీ భయపడను. ఇప్పుడు సహనంతో మనం వీటిని చూద్దాం. Roma 8:31-32. దేవుని వాక్యానికి శక్తి ఉంది విడుదల చేయడానికి. మీరు దాన్ని నమ్రత గల ఆత్మతో స్వీకరిస్తే ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవరు శత్రువు కాగలరు? దేవుడు మన పక్షమున ఉంటే. Kirtan 118:6. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? దాని గురించి ఆలోచించండి. నేను వ్రాసుకున్నాను, ఓకే, నరుడేమి చేయగలడు, నా గురించి మాట్లాడగలరు, నా గురించి చెడుగా అనుకోగలరు. అంటే ప్రజలు ఎప్పుడూ ఎలాగైనా మన గురించి చెడుగానే అనుకుంటూ తిరుగుతారు, అవునా? తిరస్కరించవచ్చు, నాకు ఫ్రెండ్గా ఉండమని వాళ్ళు అనవచ్చు, పార్టీకి ఆహ్వానించరేమో, నా బాస్కి నేనంటే ఇష్టం లేదేమో, నాకు ఆయన ప్రమోషన్ ఇవ్వకపోవచ్చు, జీతం పెంచడు. మీరు అనొచ్చు, నన్ను గాయపరిస్తే ఏమిటి? ఒకవేళ ఎవరైనా నన్ను చంపితే మాత్రం, వచనం కూడా ఉంది, దేవుడు చెప్తాడు మీ శరీరాన్ని చంపగలిగే ప్రజలకు భయపడకుండా ఉండడం మంచిది. అయితే నిత్యానికి అధికారంలో ఉన్న వానికి భయపడడం మంచిదని. ఆమేన్. మనం ఇక్కడ ఈ దేశంలో దాంతో అంతగా డీల్ చేయము. మీ విశ్వాసానికై మరణించడం అనే ఆలోచన అయితే అది ప్రపంచవ్యాప్తంగా ఉంది. మీకు నేను నిజం చెప్తాను, మనం ఇక్కడ ఈ చోట కొంచెంగా గట్టిగా అవడం మంచిది. ఎందుకంటే ఈ చోట త్వరలోనే స్థిరంగా ఉండాలి కనుక. ఒకవేళ చేస్తే కొన్ని డబ్బులు పోతాయి. మనం ఆ నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడే ఆరంభించాలి. Kirtan 27:1. యెహోవా నాకు వెలుగును రక్షణయున్నై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, నా జీవితానికి నేను ఎవరికి వెరతును భయపడుదును. ఇంకా మిమ్మల్ని చివరి వరకు త్రోయకపోతే ఇదిగో చివరిగా దీన్ని చూడండి, 13:6. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడ్ను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలమరమై ఉన్నాము. ఆమేన్. కమాన్, దేవునికి గట్టిగా స్తుతులు చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ దేవా, మమ్మల్ని ధైర్యంతో నింపినందుకు. ఆమేన్. ఆల్రైట్, యేసు నామంలో నేను మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. మీరు దేన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా మీకు ధైర్యం ఉంటుందని, సరైన సమయంలో దేవునిలోని శక్తి, సరైన సమయంలో మీరు దేవుడు ఏర్పరిచిన జీవితాన్ని జీవించడం ఆరంభించాలని. అంతేకాని ఏదో ప్రజలను సంతోష పరచడానికి కాదు అని. యేసు నామంలో ఆమేన్. ప్రతిరోజు దేవుణ్ణి ప్రీతిపరచడానికి జీవిస్తున్నారా? మీరు ఆయన్ని అనుసరిస్తున్నారా లేక ప్రజలన? తెలుసా, ఎంతగా దేవుడిని ప్రీతిపరచడానికి జీవిస్తే అంత సంతోషంగా ఉంటాము. దేవుణ్ణి ప్రీతిపరచడానికి జీవించాలంటే మీరు కొంచెం ధైర్యం కల వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మీకు అసౌకర్యంగా ఉండే కొన్ని పనులను చేయమనవచ్చును. ఆయన మీకు కొన్ని కొత్త అవకాశాలనివ్వచ్చు, వాటిని మీరు తీసుకోవడానికి కొంచెం బహుశా
రిస్క్ తీసుకోవాలి, ఇంకా ప్రత్యేకంగా మన జీవితాలకు ప్రజలు మార్గాన్ని చూపించనిచ్చే విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం దాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడాలి, లేదా వాళ్ళు చేయమన్నా వాటిని చేయకుండా దృఢంగా ఉండాలి. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలి కొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joysmay.org ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి. క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.